हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु कोंचेम चिन्न व्लॉग चेसानु, चूडंडी। इदोच्चेसी पालु उंटाई कदा, नेनु पाल पैकेट 3 डेस अयिंदंडी। अदेमना इरिगिपोयिंदी, इंका इरिगिपोयिंदी कदला अनि इंका पोयि मीद पेट्टि इला कलाकानि अंटारु कदा, अदि चेसानु। दांट्लो करेक्ट गा 4 स्पून्स शुगर वेसानु, इंका वाटर मोत्तं इंकिपोये वरकु उंचिते इंका अला रेडी अयिंदी। टेस्ट अयिते चाला बागुंदी चूडंडी, मा हस्बेंड रियाक्षन कूडा चूपिस्तानु। नेनु वीडियो कोसम चूस्तुन्नावा अंटे कादु, निजंगाने बागुंदनि चेप्तुन्नारु। निजंगा अयिते चाला बागुंदंडी। नेनु इदिवरकु अयिते पारेसेदान्नि, लेकपोते पनीर तयार चेसेदान्नि। इंका इदि चूद्दामु, ट्रई चेद्दामनि चेसानु। आ वीडियो अयिते नेनु तीयलेदु। इप्पुडु वच्चेसि नेनु गुत्ति वंकाय कूर चेस्तुन्नानु, चूडंडी। ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను। ఆయిల్ అన్నది కొంచెమే వేసాను, ఎందుకంటే ఫస్ట్ ఈ వంకాయలని నేను ఫ్రై చేస్తున్నాను లైట్ గా, ఎందుకంటే ఇవి బాగా కుక్ అవ్వండి తర్వాత నాకు ఎందుకు పచ్చి పచ్చిగా అనిపిస్తది, ఇంకా అందుకనే ఫస్ట్ గానే లైట్ గా వేయించుకుంటున్నాను। ఇంకేంటండి, మీరేం చేశారు, మీ ఇంట్లో మీరు వంకాయ కూర ఇలాగే చేస్తారో లేదో నాకు కామెంట్ లో కూడా చెప్పండి। కామెంట్స్ అన్నవి నాకు అస్సలు రావట్లేదండి, ఎందుకో అర్థం కావట్లేదు। ఇలా వంకాయలన్నీ వేసాక నేను ఇంకా ఉప్పు నీళ్ళలో కూడా వేయలేదండి, ఇంకా డైరెక్ట్ గా వేసేసాను అన్నమాట। ఫ్రెష్ వంకాయలే, అమ్మోల చెట్టి మీకు నేను చూపించాను కదా, ఆ వంకాయలేనండి ఇవి। ఇంట్లో తాగైనే ఇంట్లో మన కోసుకొని వండిని చాలా టేస్టీగా ఉంటది కదా। చిన్న చిన్న వంకాయలు ఉప్పేలేదని ఇప్పుడు పైన కండ్రిక్తదని పైన చల్లాను అంతే, అలా ఏకితే సరిపోతదండి। ఇంకా తీసేసుకొని చల్లార పెట్టుకోవాలి। ఇవి చల్లారే లోపు మనం ప్రాసెస్ చూద్దాము। ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, అదే పాన్లో రాత్రి మిగిలిన కొంచెం అన్నం ఉంటే పులిహోరకి తాలింపు వేస్తున్నాను అన్నమాట। ఫస్ట్ ఆయిల్ కొంచెమే వేసాను, తర్వాత ఆవాలు, సాయిమినపప్పు, జీలకర్ర వేయరు కదండి, ఇంకా జీలకర్ర అయితే వేయలేదు। వేరుశనగ గుళ్ళే ఫస్ట్ వేయించాలి, నేను మర్చిపోయాను, తర్వాత గుర్తొచ్చి వేసాను। ఇప్పుడు పచ్చెనపప్పు వేసి కూడా వేయించుకుంటున్నాను, ఇవి బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి। బయట అయితే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, మాది రోడ్డు పక్కన కదా హైవే, ఇక బడ్ల వెళ్తా ఉన్నాయి। ఇంకా ఈ లోపు అవి ఫ్రై అయ్యే లోపు అన్నాన్ని అలా చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అను నిమ్మకాయ వేసుకోవాలండి। కొంచెం అన్నం మిగిలితే దాంతోనే చేసేస్తున్నాను, పిల్లలకి టిఫిన్ కింద అన్న ఉపయోగపడుతుందని। మీరు చూసారు కదా, నేనైతే పసుపు కూడా ఇంకా దీంట్లోనే వేసేస్తానండి, వేగిని చూసారు కదండి। ఇంకంతే, ఇంకేంటండి మీరేం చేస్తున్నారు। పచ్చిమిరపకాయలు కూడా నేను ఇంకా యాడ్ చేశాను, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసాను, అంటే కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని పచ్చిమిర్చి యాడ్ చేశాను। ఇప్పుడు పసుపు కూడా నేను ఈ ఆయిల్లోనే వేసుకుంటానండి, అప్పుడే రైస్ మొత్తానికి కలుస్తుందని। ఇప్పుడు కొత్తిమీర వేసి అన్నీ కలుపుతున్నాను, చూడండి అన్నీ వేసుకొని కలుపుకున్నాక నేను ఇంకా రైస్లో సాల్ట్ అను నిమ్మరసం వేస్తున్నాను। కొంచెం రైసే కాబట్టి ఇంకా కొంచెం సరిపోతాయండి, శనగగుళ్ళు మాత్రం ఎక్కువ వేసాను, ఎందుకంటే పిల్లలు కదండి అవే ఎక్కువ ఇష్టంగా తింటారని। వేసేసినాక ఇంకా కలిపేసి పిల్లలకి ఇంకా ప్లేట్లో పెట్టేశాను అన్నమాట। ఇంటికాడ ఉండి వాళ్ళు కూడా చాలా లేటుగా లెగుస్తున్నారండి, నైనైనా వెళ్ళి లేపిన అమ్మ ఆగు అమ్మ ఆగు అంటున్నారు, లేదు ఇంకా లేచిన వెంటనే ఇంకా జావ తాగేసి రాగి జావ స్నానం చేసి వస్తారు, ఇంకా తర్వాత నేను ఈ టిఫిన్ పెట్టేస్తున్నాను। ఈలోపు మాకైతే చెప్పాను కదా గుత్తి వంకాయ కూర రెడీ చేస్తున్నానని, ఇంకా అంతేనండి। ఆ వంకాయలు చల్లారేలోపు మనం ఈ మసాలాని పట్టేసుకోవాలి మిక్సీలో। ఇప్పుడు అల్లము, వెల్లుల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసాను, జీలకర్ర, ధనియాలు అవి కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి। ధనియాలు అంటే ధనియాల పొడి ఉంది కాబట్టి నేను ధనియాలు ఇప్పుడు యాడ్ చేసుకోలేదండి, ధనియాల పొడి లేని వాళ్ళు అయితే ధనియాలు యాడ్ చేసేసుకోండి।
తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం వేసాను. వేసి ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఇంకా మిక్సీ పట్టేసుకొని ఆ మసాలాని ఆ వంకాయల్లో పెట్టేసుకోవాలి. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తున్నారు? మా పిల్లలైతే అస్సలు మాటినట్లేదండి, బాగా అల్లరి చేస్తున్నారు. అసలు ఎంత అల్లరి చేస్తున్నారంటే ఇద్దరు అబ్బాయిలు అవడం వలన కొట్టుకోవడమే సరిపోయింది. బాగా అంటే బాగా వాళ్ళతో అసలుకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీడియోలు చేయడానికి కూడా కుదరట్లేదు. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదండి, దాంట్లో ఈ మసాలాని నేను పెట్టేస్తున్నాను. ఇంకా బాండీ పెట్టేసుకొని నేను ఆయిల్లో ఇంకా తాలింపులు వేశాను. ఇంకా ఈలోపు వంకాయలను పెట్టేస్తున్నాను. చేతికి దెబ్బ ఉంది కదండి, అదేమైందంటే మార్నింగు ఇంకా గోడకి తగిలి బ్యాంగిల్ అనేది చిట్లిపోయింది. ఇంకా అది గుచ్చుకుపోయి అలా బ్లడ్ వస్తుంది. ఇంకంతేనండి. ఇప్పుడు ఆయిల్లో తాలింపులు వేగినాక కరివేపాకు వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిగిలిన మసాలా గ్రేవీ ఉంటుంది కదా, అది కూడా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. చూడండి, ఫ్రై చేసుకున్నాక అలా వాటర్ మొత్తము ఇంకిపోవాలండి. ఇంకా అలా వచ్చినాక ఇప్పుడు వంకాయ ముక్కలను వేస్తున్నాను నేను. అలా అయితేనే మనకి మసాలా మొత్తం మనం పచ్చిదే వేసాం కాబట్టి ఫ్రై అవ్వాలి. అప్పుడే వంకాయ కూర అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి, మేము తిన్నాం కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. మాకు వచ్చేసి మార్నింగే మేము అన్నం తినేస్తాము. మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ 9 to 10కి తింటారు మా హస్బెండ్, ఈవినింగ్ కూడా అలాగే 6 to 7 అలా తింటారు. ఇంకా ఆఫ్టర్నూన్ మాత్రం ఓన్లీ మజ్జిగ తాగుతారనమాట, జీలకర్ర పొడి నిమ్మకాయ ఉప్పు వేసుకొని. అది ఆయన డైట్ పాటిస్తున్నారండి 2 ఇయర్స్ నుంచి పొట్ట తగ్గడానికి. చాలా బాగా అయ్యింది కూడా, మీకు కూడా నేను చెప్తాను ఆ డైట్ ఏంటిదో. అంటే ఇంకా ఈవినింగ్ కానీ ఇంకా ఏమీ తినరండి, ఓన్లీ టిఫిన్లు కూడా తినరు. ఓన్లీ సాటర్డే మాత్రం పాస్టింగ్ అని సాటర్డే టిఫిన్లు చేస్తారు. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, కొన్ని వాటర్ పోసాను. ఇంకా వాటర్లో ఇది మొత్తం ఉడుకుతుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా టేస్టీగా వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడం అండి. సింపుల్గా మా ఇంట్లో ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో కూడా చిన్న క్లిప్పే యాడ్ చేశాను, అది ఈ వీడియో తర్వాత వస్తుంది చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, అలా వాటర్ లేకోకుండా చూడండి. అప్పుడే కూర అన్నది కొంచెం ఒక 1 డే వరకు నిల్వ ఉంటుంది. ఇది మసాలా కూడా వంకాయలకి బాగా పట్టి వంకాయలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. అదే పచ్చి వంకాయలు వేస్తే పచ్చి పచ్చిగా ఉంటుందని మేము ఇలా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి వేస్తాను. అయిపోయింది కదా, ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంకా నేను వీడియో ఫోటో తీస్తున్నానన్నమాట, మీకు పెట్టాలి కదా డిస్ప్లేకి, అందుకని వేరే ఫోన్ తీసుకొచ్చి పిక్ తీస్తున్నాను. చెప్పాను కదండి ఈవినింగ్ స్మాల్గా రొటీన్ ఉందని చూపిస్తానని. ఏం లేదండి, ఫస్ట్ గిన్నెలో పాలు పోసాను. ఇంకా మళ్ళీ దాంట్లో కొన్ని వాటర్ పోసి అవి కూడా గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టేశాను. పిల్లలకి ఈవినింగ్ పాలు ఇవ్వాలి కదా, అందుకోసం నేను వాళ్ళ పాలలో ఏమేమి యాడ్ చేస్తానో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేనైతే ఈ వీడియోలో తీయలేదండి. ఇప్పుడైతే బొప్పకాయ కోసి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తానన్నమాట పాలు చల్లారేలోపు. అవి వాళ్ళు తిన్నాక నేను తర్వాత ఆ పాలు కాసి ఇస్తాను. కోసేసాను కదండి, అవి ఇచ్చేసాను పిల్లలకి. ఈ లోపు నేను కాఫీ పెట్టుకుంటానండి, దానికి ఫస్ట్ షుగర్ వేసుకుంటున్నాను. ఈవినింగ్ ఆడవాళ్ళు ఇంటిలో అస్సలకి చాలా పనులు చేస్తారు కదా, మాకైతే అసలు టైమే సరిపోవట్లేదండి. నేను చెప్తున్నానే మీకు అక్కడ వాయిస్ ఇద్దామని. ఈలోపు మా పిల్లలు వచ్చేసి అరుస్తున్నారు, ఇంకా పిల్లలు డిస్టర్బెన్స్గా ఉందని మీకు వీడియో పెట్టలేదు ఆ వాయిస్ది. ఇంకా నేనైతే కాఫీ కలిపేసుకున్నానండి.
పిల్లలు ఇంట్లో ఉండడం వలన పని కూడా చాలా ఎక్కువైంది. మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటారండి, అప్పుడప్పుడు బయటకు వెళ్తారు అంతే. ఇంకా వాళ్ళకి ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ వండి పెట్టడం, ఫ్రూట్స్ ఇలా పాలు ఇంకా అన్నీ ఉంటే, ఇంటి దగ్గర ఉంటే కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇంకేంటండి, మీరు కూడా డైలీ రొటీన్గా ఇదే వర్క్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి, అందరు ఆడవాళ్ళు అంతేనండి. కాకపోతే ఈవినింగ్ అయిపోయినాక నేను ఇలా గ్యాస్ పోయిని కొంచెం నీట్గా తుడిచేసుకుంటాను, ఈవినింగ్ టైం ఖాళీగా ఉంటుంది కదా. మళ్ళీ ఎవ్రీ మార్నింగ్ కూడా కొంచెం హడావిడిగా లేగుస్తాము, పని స్టార్ట్ అయిపోతుంది, అందుకే ఈవినింగ్ టైంలో నేను చేసేస్తాను. ఇంకా గ్యాస్ మొత్తం ఇలా నీట్గా కాలిన్ ఉంటుంది కదండి, అది వేసి క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఇది గ్లాస్ ఇది కదా, ఏదైనా పర్లేదండి, స్టీల్దైనా కూడా ఈ కాలిన్ ఉపయోగించి చేసుకోవచ్చు, జిడ్డు కూడా పోతుంది. ఇంకా అక్కడ రెడ్ రెడ్గా మరకలు ఉన్నాయి చూసారా, అదైతే పోలేదు. ఇంకా నేను స్టీల్ పీస్ ఉంటుంది కదా, ఆ స్టీల్ పీస్తో క్లీన్ చేసుకున్నాను. మీరైతే వీడియో చూసేయండి, నేనైతే వాయిస్ ఏమి ఇవ్వట్లేదు, ఇంకా మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనీ ఎక్కువ ఉంది అమ్మో అది కొనొద్దు అని భయపడకండి, తక్కువ అది అయిపోతుంది ఇది కొనేద్దాము ఇప్పటికి సరిపోతుంది కదా అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మనకి అవి లైఫ్ లాంగ్ ఉండాలి కదా. కొంచెం మనీ ఎక్కువైనా మీరు కొనేటప్పుడు మంచిగా కొనుక్కోండి, ఏటు జడ ఏమైనా బట్టలు అయినా ఇలా ఎలక్ట్రిక్ వస్తువులైనా ఏదైనా కూడా చాలామంది ఇది తక్కువ రేటు ఇది కొనేస్తాము, అది రిచ్గా ఉండడానికి కూడా చూస్తారు, కాస్ట్లీగా ఉంటేనే ఓ కాస్ట్లీగా ఉన్నాయి వీళ్ళ ఇంట్లో అని కూడా చూస్తారు. అది కాకుండా మనకు ఉపయోగపడేటట్టు కొంచెం కాస్ట్లీ అయినా మంచివి సెలెక్ట్ చేసుకొని ఒక ఇద్దరు ముగ్గురిని కనుక్కొని మీరు కొనుక్కోవడం మంచిది. నేనైతే అలాగే చూస్తానండి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచి కొనుక్కోవాలనే చూస్తాను. నేను అలాగా మా ఇంట్లో ఏమన్నా కూడా మీకు ఎలక్ట్రిక్ వస్తువులు నేను వీడియో చేసి పెడతాను. చూసారు కదా, కింద కూడా నేను ఇంకా అలా క్లీన్ చేసేసుకుంటాను. ఇది డైలీ క్లీనింగ్ అండి, వీక్లీ క్లీనింగ్ మంత్లీ క్లీనింగ్ కూడా ఉంటాయి కదా, నేను అది కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఇదైతే ఇంకా నా డైలీ ఈవినింగ్ ఇలాగే నేను చేసుకుంటానన్నమాట కిచెన్ని. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియోస్ కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఈ అమ్మాయి ఏంటి ఇన్నిసార్లు చెప్తుంది అని మాత్రం అనుకోమాకండి, ఎవరైనా చెప్తేనే కదండి తెలుస్తుంది, అందుకే నేను అన్నిసార్లు చెప్పానన్నమాట. ఇంకా పైన కూడా ఇంకా నేను అలా క్లీన్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ హడావిడిగా లేసి మనం పనులు స్టార్ట్ చేస్తాం కదా, డస్ట్ మొత్తం పడిపోతుంది, అందుకని ఈవినింగ్ నేను చేసేస్తాను. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా వైట్ది, అది వాటర్దండి. ఇప్పుడు కరోనా టైంలో చాలామందికి చాలా యూజ్ అవుతుంది, మేము కూడా ఆన్లైన్లోనే బుక్ చేసాము. డైలీ ఈవినింగ్ మా పిల్లలు మా హస్బెండ్ మేము వేడి నీళ్ళు ఉప్పు వేసుకొని పుక్లిస్తారు. ఇంకా ఇది మంచి చిట్కా కదా కరోనాకు కూడా, ఇంకా అందుకనే మేము అది ఆల్రెడీ ఉందండి, అది పాడైపోయింది, ఇప్పుడు ఇది ఇంకోటి తీసుకున్నాము. దీని డీటెయిల్స్ కూడా నేను త్వరలోనే మీకు ఇస్తాను. ఇంకా నేనైతే ఇలా క్లీన్ చేసేసుకున్నానండి. అక్కడ రాగి చెంబు ఉంది చూసారండి, దాంట్లో మేము డైలీ నైట్ వాటర్ పెట్టుకొని మా పిల్లలు ఎర్లీ మార్నింగ్ తాగుతూ ఉంటారు, హెల్దీ అంటారు కదా. రాగి చెంబులో వాటర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ తాగితే, అందుకని మా పిల్లలకు కూడా అవి ఇస్తాము. మేము మా పిల్లల ఫుడ్ కూడా ఏం పెడతామో మీకు వీడియోలో వస్తుంది. అక్కడ ఎగ్ పెంక్ ఎందుకు ఉందని చూస్తూ ఉంటారు చాలామంది, అది బల్లు కోసం పెట్టానండి. బల్లులకి ఆ ఎగ్ది పగల కొట్టి పెడితే అవి ఉండవంట, అందుకనే నేను అది పెట్టాను.
ఓకే.